ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు సార్, అధ్యక్ష నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష, స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష, వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా, మీరు ఎందుకు తొందరపడి పోలీసులు ఆడి పంపిస్తున్నారు, మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు, ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టామంటారు. మీరు తప్పు హరీష్ రావు గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్. మరి కన్క్లూడ్ చేయండి. అరే తాపకు ఒకసారి లేస్తే నేనేం చేయాలి సార్? అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా వద్దా? సభకు సంబంధం లేని గౌరవనీయులు మా బట్టన్న స్మితా సబర్వాల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిలేడ్. ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు. లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బొజ్జా. స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డినేకి డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి సింపుల్గా. దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NNSP and Nagarjuna Sagar project, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 la projectlu evevi etla hand over cheyalano complete ga gazette notify chesindi adhyaksha 15/7/2021. tarvata em annaru varu, but for want of finalization of operational protocol of both dams handing over ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు, దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది, 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అపజెప్పొద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము.